హాయ్ హలో, దిస్ ఇస్ సైలా. వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్. బిగ్ బాస్ లేటెస్ట్ ఎపిసోడ్లో రెండు ఫిజికల్ టాస్క్లు జరిగాయి. నిన్న ఓడిపోయామన్న బాధతో ఆడారో, లేక ఈరోజు గెలవాలనే అప్పుడే కండువాలు వీరురు అవుట్. ఆ వెంటనే ఇదే ఊపులో మూడో బస్తా కూడా కార్ట్లో వేసేశారు నిఖిల్ పృథ్వీ. ఇక నాలుగో బస్తా దగ్గర మాత్రం పెద్ద గొడవే జరిగింది. ఒకరినొకరు ఆపేందుకు ఫిజికల్ అయ్యారు నలుగురు. పృథ్వీ మెహబూబ్ మెడపై చేత్తో గట్టిగా నొక్కాడు. ఇక గౌతమ్ నిఖిల్ని పట్టుకున్నాడు. దీంతో ఏం జరుగుతుందా అని కంటెస్టెంట్లు అందరూ అలా టెన్షన్గా చూస్తూ ఉండిపోయారు. ఇక సంచాలక్ అయిన యష్మి చూసుకోండి అంటూ మధ్యలో సలహాలు ఇచ్చింది. ఇక ఎంతసేపటికి ఆ బస్తాను ఎవరూ వేయకపోవడంతో బిగ్ బాస్ పాస్ చెప్పాడు. ఆ బ్యాగ్ను లోపల పెట్టేయమని యష్మికి చెప్పాడు. ఇచ్చిన సమయంలోగా బ్యాగ్ను పెట్టలేకపోయిన కారణంగా ఈ రౌండ్ క్యాన్సిల్ చేశాం, కావాలనుకుంటే ప్లేయర్లను మార్చుకోవచ్చు అంటూ చాయిస్ ఇచ్చాడు బిగ్ బాస్. బిగ్ బాస్ చాయిస్ ఇవ్వగానే మెహబూబ్ గౌతమ్ తప్పుకున్నారు. అలానే నిఖిల్ పృథ్వీ కూడా తప్పుకుంటే రెండు క్లాన్స్ నుంచి అమ్మాయిలను దింపుతామని రాయల్స్ అనుకున్నారు. కానీ ఓజీ క్లాన్ మాత్రం ఒప్పుకోలేదు. ఓడిపోయినా పర్లేదురా, మేమే ఆడతామంటూ నిఖిల్ అన్నాడు. దీంతో మీరిద్దరూ వెళ్ళండి అంటూ అవినాష్ తేజాను పంపించారు రాయల్స్. అయితే గౌతమ్ మెహబూబ్ కంటే వీరిద్దరూ గట్టిగానే ట్రై చేశారు. ఆపే ప్రయత్నంలో అవినాష్ నిఖిల్ స్విమ్మింగ్ పూల్లో కూడా పడిపోయారు. ఆ తర్వాత నిఖిల్ తేజాను తోయడంతో కింద పడిపోయారు. ఇక దీనికి నిఖిల్ కొట్టాడు అంటూ హరితేజ సహా రాయల్ క్లాన్ ఆరోపించింది. ఆ తర్వాత మళ్ళీ నిఖిల్ పృథ్వీ అదే ఊపులో వరుసగా మరో రెండు బ్యాగులు కూడా వేసేశారు. అయితే ఒక్కటైనా పెట్టాలంటూ అవినాష్ తేజ తెగ ట్రై చేశారు. చివరి బ్యాగ్ వరకు చేయడానికి గార్డెన్ ఏరియా మొత్తం తిరిగాడు తేజ. కానీ అవినాష్కి విసిరబోతే అది కాస్త నిఖిల్ చేతిలోకి వెళ్ళింది. ఇలా 8 బ్యాగులు కంప్లీట్ చేశారు ఓజీ క్లాన్. ఈ టాస్క్లో గెలిచిన ఓజీ క్లాన్ వ్యవసాయాన్ని పొందారు. కనుక యష్మి ఓజీ క్లాన్ జెండాను వ్యవసాయం మీద పాతంది అంటూ బిగ్ బాస్ చెప్పాడు. టాస్క్ గెలిచినందుకు ఓజీ క్లాన్ నుంచి ఒకరికి నేరుగా మెగా చిప్ కంటెండర్ అయ్యే అవకాశం ఉంది. అలాగే రాయల్ క్లాన్ ఒకరిని తప్పించాల్సి ఉంటుంది, అది డిసైడ్ చేసి చెప్పండి అంటూ బిగ్ బాస్ అన్నాడు. ఇక ఉదయం వంట చేస్తున్నప్పుడు మరోసారి యష్మి ప్రేరణ మధ్య గొడవ జరిగింది. యష్మి ఏదో చేస్తుంటే పూర్తిగా అవ్వనివ్వు అంటూ ఏదో చెప్పింది ప్రేరణ. దీంతో నేను వెళ్తున్నా, నువ్వు చూసుకో, నాకు వంట రాదు అంటూ యష్మి అంది. దీంతో ఎందుకంత ఇరిటేట్ అవుతున్నావు అంటూ ప్రేరణ వాదించింది. మరోవైపు తన కూతురు కోసం మాట్లాడుతూ హరితేజ ఎమోషనల్ అయింది. టాస్క్ గెలిచిన ఆనందంలో పృథ్వీ నబీల్ డాన్స్ వేశారు. ఇది చూసి గంగవ్వకి కోపం వచ్చింది. మేము వచ్చిన కాడి నుంచి 5 గెలిస్తే వీళ్ళు 1 గెలుసుండ్రు, దానికే ఓ ఎగురుతుండ్రు అంటూ తిట్టుకుంది గంగవ్వ. ఇక చీఫ్ కంటెండర్ ఎవరిని డిసైడ్ చేద్దామని చర్చించుకుండానే పృథ్వీయే కదా అందరికీ అంటూ యష్మి పైకి చెప్పేసింది. అదే ముక్క పృథ్వీకి కూడా చెప్పేసింది. ఇది ప్రేరణకి నచ్చలేదు. మాట్లాడకుండా డెసిషన్ చెప్పేయడమేంటి అంటూ ప్రేరణ గొడవ పడింది. దీంతో నువ్వు డిస్కషన్ కావాలంటే నువ్వు పెట్టుకో, అందరికీ అదే అనిపించింది అంటూ యష్మి అంది. తరువాత చీఫ్ కంటెండర్గా పృథ్వీ పేరు అనౌన్స్ చేశారు. మరోవైపు రాయల్స్ చీఫ్ రేసు నుంచి గంగవ్వను తప్పించారు. కట్ చేస్తే వెంటనే రెండో టాస్క్ అనౌన్స్ చేశాడు బిగ్ బాస్. ప్రతి రాజ్యానికి బలమైన అలానే ఆరోగ్యవంతమైన సైన్యం అవసరం. ఒకవైపు బలమైన సైన్యం బయట నుంచి వచ్చే శత్రువుల్ని రాజ్యంలోకి రాకుండా అడ్డుకుంటే, మరోవైపు ఆసుపత్రి రాజ్యంలోని ప్రజలను వైరస్ బారిన పడకుండా కాపాడుతుంది. అలాంటి సైన్యం ఆసుపత్రిని పొందడానికి బిగ్ బాస్ ఇస్తున్న టాస్క్ వైరల్ అటాక్. ఈ టాస్క్లో గెలవడానికి మీరు ఎదుటి వాళ్ళకి సంపాదించిన వైరస్ జోన్లోకి వీలైనన్ని వైరస్లను విసరడం, అలానే మీ జోన్లోకి వీలైనన్న తక్కువ వైరస్లు వచ్చేలా చూసుకోవడం. టాస్క్ ముగిసే సమయానికి ఎవరి జోన్లోకి తక్కువ వైరస్లు వచ్చేలా చూసుకుంటారో వారు ఈ టాస్క్ విజేతలుగా నిలవడంతో పాటు సైన్యాన్ని ఆసుపత్రిని పొందుతారు అంటూ బిగ్ బాస్ చెప్పాడు. ఇక ఈ గేమ్లో రాయల్స్ నుంచి తేజ, గౌతమ్, ఓజీ నుంచి నిఖిల్, నబీల్ వచ్చారు. రోహిణి సంచాలకురాలుగా ఉంది. ఇక ఈ గేమ్లో కూడా చాలా తెలివిగా ఆడి ఓజీ క్లాన్ గెలిచింది. ఓజీ 51 బాల్స్ వేస్తే రాయల్ 45 వేశారు. దీంతో ఓజీ క్లాన్ టాస్క్ విన్ అయింది. ఇక గేమ్ అయిపోయిన తర్వాత ఈ టాస్క్ నేను ఆడాల్సింది అంటూ నయని కాస్త వాదించింది. దీనికి రోహిణి ఏదో సెటైర్ వేసింది. ఇక ఈ టాస్క్ గెలిచిన కారణంగా హాస్పిటల్ సైన్యాన్ని ఓజీ క్లాన్ పొందారు. అలానే ఓజీ క్లాన్ నుంచి నేరుగా ఒకరికి మెగా చీఫ్ కంటెండర్ అవుతారు. రాయల్ క్లాన్స్కి ఒకరు తప్పించాలి అంటూ బిగ్ బాస్ చెప్పాడు. ఇక మెజార్టీ మెంబర్లు నిఖిల్ని చీఫ్ కంటెండర్గా సెలెక్ట్ చేశారు. అటువైపు నుంచి గౌతమ్ చీఫ్ రేస్ నుంచి తప్పుకున్నాడు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వైబ్రెంట్.